పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీమతి వంగగీత గారి ప్రచార తీరు కానీ ఆ శైలి కానీ ప్రజలను ఆకట్టుకుంటున్న తీరు కానీ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క జగన్ గారిని అట్లాగే అక్కడ ఉన్న సార్ లోకల్ ఎమ్మెల్యేస్ని చంద్రశేఖర రెడ్డి గారిని అలాగే కన్నబాబు గారిని వీళ్ళందరినీ ఇష్టం వచ్చినట్టు తిడుతూ వెళుతున్నాడు కానీ ఆయన వంగగీత గారిని విమర్శించడానికి ఆయనకేమి పాయింట్ దొరకట్లేదు అది ఒక విషయం కానీ జగన్ గారిని వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటే తిరుగుతున్నాడు జిల్లాలో తిరుగుతున్నాడు అక్కడ పటా పిఠాపురం వచ్చినప్పుడు కూడా తిరుగుతున్నాడు చివరికి ఆయనకి మద్దతుగా నాగబాబు వరుణ్ తేజీ మరి చిరంజీవి గారు కూడా వస్తారని కొందరు రారని కొందరు ఇట్లా దొరుకుతూ ఉంది సో చిరంజీవి గారి మద్దతు ఉన్నట్లుగా ఆయన ఇప్పటికే ఏదో రకంగా ప్రకటించినప్పటికి కూడా అంటే పవన్ కళ్యాణ్ గారికి ఆ స్థాయిలో భయం ఏర్పడింది ఓ పక్కేమో వరం గారిని వేడుకోవటం టీడీపీ నేతని ఇంకో పక్కేమో మూడు మంది జబర్దస్త్ టీంని తీసుకురావటం ఇంకో పక్క ఏమో చిరంజీవి గారిని కూడా వచ్చేలా చేసుకోవాలని ప్రయత్నించడం ద్వారా తన వీక్నెస్ తనే సూపర్ స్టార్ పవర్ స్టార్ అనుకున్నటువంటి వ్యక్తి ఆ రకమైనటువంటి పరిస్థితిలో పట్టడానికి ప్రధాన కారణం బహుశా వంగ గీత గారే ఎందుకంటే వంగ గీత గారు ఆ ప్రాంతంలో ఇప్పటికే జెడ్పీ చైర్పర్సన్గా ఎంపీగా ఎమ్మెల్యేగా ఇట్లా పనిచేశారు కదా ఆమె ప్రచార స్టైలు చాలా ఆసక్తికరంగా ఉందండి ఎక్కడ పవన్ కళ్యాణ్ని ఒక్క మాట అనడం లేదు ఆవిడ ఆవిడని ఎవరైనా అడిగినా కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు ఉదాహరణకి పవన్ కళ్యాణ్ ఎట్లా మీరు పోటీ పడగలుగుతారంటే అవునండి ఆయన సెలబ్రిటీయే కాదని అనట్లేదు రాజకీయాల్లో ఆయన సెలబ్రిటీ కావచ్చు ప్రజాసేవలో నేను సెలబ్రిటీని ఆయన చాలా అది చెబుతూనే అయితే మరి ఆయన చదువుకోలేదు అంటున్నారు కదా టెన్త్ క్లాసు మరి మీ సంగతి ఏంటంటే లేదు లేదు ఆయన్ని అలా అనొద్దు ఆయన ఆయన సినిమాల్లో రాణించాడు కదా చదువుతో సంబంధం ఉంది అది ఆయన వ్యక్తిగతం నా వరకు అయితే నేను ఇగో ఇన్ని డిగ్రీలు బహుశా అన్ని ఎంఏలో లాయర్ లాయర్ లా చేసి రకరకాల సైకాలజీ చేసి ఎన్నో డిగ్రీలు సంపాదించి ఎన్నో డిగ్రీలు సాధించినటువంటి ఆమె ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ పట్ల ఆయన గౌరవాన్ని తగ్గించకుండానే చాలా జాగ్రత్తగా మాట తన తనదైన శైలిలో ప్రజలకు అందుబాటులో ఉంటుంది ఒకే ఒక ప్రధానమైనటువంటి ఇష్యూ మీద ఆవిడ వెళ్తుంది నేనైతే మీ అందరికి అందుబాటులో ఉంటా ఆయనైతే అందుబాటులో ఉండడు అంటే అది కూడా ఒక రకంగా వాస్తవే అను సినిమా వాళ్ళ ఇంట్లోకి వెళ్తే అక్కడ ఎక్కడ నిలబడాలి ఎవరైనా అభిమానులు రోడ్డు మీద నిలబడాలి రేపు పిఠాపురం వాళ్ళు పొరపాటున ఆయన్ని పవన్ కళ్యాణ్ని ఎన్నుకున్నా ఎనుకోకపోయినా ఆయన కలవాలనుకుంటే ఎక్కడికి వెళ్ళాలి హైదరాబాద్ వెళ్ళాలి హైదరాబాద్లో ఎక్కడ నిలబడాలి అక్కడ ఇంటి ముందుకు రోడ్డు మీద నిలబడాలి ఆయన ఏమో కోట్లు ఖర్చు పెట్టి నేను కోట్లు వచ్చేది సంపాదించుకున్న వాడిని నేను రోడ్డు మీదకి వచ్చాను రోడ్డు మీదకి వచ్చాను మీకోసం వచ్చాను అంటున్నారు కానీ రేపు ఎలక్షన్ అయిన తర్వాత జనం అందరూ ఆయన ముందు ముందుకు ఆయన ఇంటి ముందు నిలబడాల్సిన పరిస్థితి అయితే వస్తుంది అయితే ఆ విషయాల మీద కూడా ఎక్కడ అటువంటి మాట్లాడకుండా ఆయనకి ఆయనకి ఆయనకు అవకాశం తక్కువ ప్ర జనంలో తిరిగే అవకాశం లేదు నా దగ్గరికి అయితే ఫ్రీగా వస్తారు మాట్లాడతారు ఏదైనా సరే మా ఇంటి దగ్గర మా ఇంటి సొంత అన్నదమ్ములలాగా కూర్చుంటారు అక్క చెల్లెళ్ళలాగా కూర్చుంటారు అదే పవన్ కళ్యాణ్ గారు మీటింగులు చూడండి ఆయన ఆయన చుట్టూరా బౌన్సర్లు ఉండాలి ఇంకెవరెవరో ఉండాలి సెక్యూరిటీ వాళ్ళు ఉండాలి లేదంటే జనం మీద పడిపోతారనే ఇది ఉంటుంది ఆ టెన్షన్ ఆయనకు ఉంటుంది నాకు ఆ ఇబ్బంది లేదు కదా నేను ప్రజలకు అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది అది నా వాదన అంటూ తను ఏమేం చేసిందో గతంలో ప పిఠాపురం ప్రాంతానికి అవన్నీ చెబుతూ చాలా ఆసక్తికరంగా కీలకమైన పాయింట్ ఏంటంటే నేను పవన్ కళ్యాణ్ గారిని తప్పుపట్టను ఆయన ఇష్టం ఆయన పవర్ స్టారు కానీ రాజకీయాలు చేసే టైం ఆయనకి లేదు పవన్ పిఠాపురం ప్రజలకి అందుబాటులో ఉండటం అనేది అసాధ్యం నేను ఉంటాను కాబట్టి నాకు ఒకటి అని అడుగుతున్నారు దానికి తోడు జగన్ గారి స్కీములు ఎట్లా ఉపయోగపడుతున్నాయి పేదవర్గాలు మహిళలు వీళ్ళందరూ ఎట్లా ఆదరిస్తున్నారు అనే దాని గురించే మాట్లాడుతున్నారు వీళ్ళు ఎక్కడ కుల కులం గురించి కూడా ఎక్కడ సాధ్యమైనంత వరకు ఆవిడ ప్రస్తావించట్లేదు ఎవరిని అడిగితే నేను కూడా కాపునే కదా అని ఒక సమాధానం చెబుతున్నారు తప్ప అందులో కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడ విమర్శించడం రా ఇష్టం మాట్లాడడం కాకుండా ఒక పెద్ద తరహాలో ఒక పెద్ద వ్యక్తి తరహాలో చాలా మ హుందాగా మర్యాదగా మాట్లాడుతున్న తీరైతే చాలా ఆసక్తికరంగా ఉంది ఎవరైనా సరే జర్నలిస్టులు ఒకసారి ఆవిడని ఇంటర్వ్యూ చేస్తే ఎంత తెలివిగా సమాధానం చెబుతుంది ఎంత చక్కగా సమాధానం చెబుతుంది అన్న అభిప్రాయం కలుగుతుంది ఖచ్చితంగా అక్కడ ప్రజలకి ఒక రకమైన అభిప్రాయం ఏర్పడింది ఎక్కువ మందిలో ఏమిటంటే చంద పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉండడు ఈవిడైతే మనకి ఇప్పటికే ఈ విడ ఈవిడ కరోనా టైంలో వాటిలో అప్పుడు కూడా వైద్యులుకి ఎవరికైనా ప్రాబ్లం వస్తే వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లేదట అట్లాగే ఎక్కడైనా యాక్సిడెంట్లు ఇట్లాంటివి ఏం జరిగినా వెంటనే ఆవిడక్కడైనా ఘర్షణ జరిగిన వెంటనే ఆవిడక్కడికి వెళ్ళి ఉండేదట సో ఆ రకమైనటువంటి లోకల్ ఆవిడని పేరు అనౌన్స్ చేసిన వెంటనే అక్కడ పిఠాపురంలో అంతవరకు పవన్ కళ్యాణ్దే హవా అనుకున్నటువంటి పరిస్థితి నుంచి ఇవాళ చాలా ఆది లీడ్లోకి వచ్చింది అని చెప్పే పరిస్థితి వచ్చింది సరే అంతిమంగా ఫలితం ఏ రకంగా ఉంటుంది అనే దాని మీద మనం ఇప్పుడు ఇప్పుడు జోస్యం చెప్పడం సరికాదు కానీ బట్ నా నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే వంగాగీత గారి ప్రచార స్టైల్ కానీ ఆవిడ ఆవిడని ఎవరైనా అడిగితే సమాధానాలు ఇచ్చే తీరు కానీ చూస్తే చాలా హుందాగా మర్యాదగా ఎక్కడ పవన్ కళ్యాణ్ ఒక మాట అనకుండా చాలా జాగ్రత్తగా ఆవిడ ప్రచారం చేసుకుంటూ దూసుకెళ్తున్నారు ఇది అక్కడ వాళ్ళని చాలామందిని ఆకర్షిస్తున్న విషయం అది ప్రజ పవన్ కళ్యాణ్ గారికి వంగా గీత గారికి ఉన్న తేడా అని నాకు అర్థం